Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP to TDP, via YCP, Reddy Gari, Turu. Redla party, YCP, Kamala party, TDP ani, ever cheperu. కులాల మధ్య పార్టీలను రాజకీయాలను విభజించే అతి తెలివి ఎవరికి పుట్టిందో కానీ అది తప్పు అని చాలాసార్లు రుజువైంది. ఎక్కడ లాభం ఉంటుందో అక్కడికి నేతాశ్రీలు చేరతారు. వైసీపీ వైపు కమ్మలు వచ్చినా టీడీపీ వైపు రెడ్లు పరుగులు తీసినా కూడా అదంతా వారి సొంత స్వార్థం తప్ప మరొకటి కాదు. ఇప్పుడు చూస్తే జగన్ సొంత జిల్లా కడపలో ఒక రెడ్డి గారు టీడీపీ వైపు మెల్లగా జారాలని చూస్తున్నారు. ఆయనది అసలే జమ్మలమడుగు. ఆయన వైసీపీ రాజకీయాల్లో తాను అట్టడుగు అనుకుంటున్నారట. అందుకే సైకిల్ ఎక్కేస్తే పోలా అని ఆలోచిస్తున్నారట. జమ్మలమడుగులో డాక్టర్ సుధీర్ రెడ్డి ఆపరేషన్ స్పీడ్గా సాగుతోంది. ఆయన వృత్తి వైద్యం. అందుకే ఎక్కడ రోగమున్నా కడిగేస్తూ కట్టు కట్టేస్తూ పోతున్నారు. పైగా ఆయనది కూడా రాజకీయ కుటుంబమే. మాజీ మంత్రి మైసరారెడ్డి తమ్ముడు కొడుకు కావడమే కాదు, జగన్ అంటే బాగా ఇష్టపడే మనిషి. దాంతో ఆయన్ని కదల్చడం అంటే కష్టసాధ్యమే. గత ఎన్నికలలో ఆయనకు భారీ మెజారిటీ దక్కింది. దానికి తోడు టీడీపీ నుంచి వైసీపీలోకి దూకిన రామసుబ్బారెడ్డికి వచ్చే ఎన్నికలలో టికెట్ దక్కదు. దీంతో ఆయన ఉండలేకపోతున్నారట. తొందరలోనే సొంత పార్టీ వైపుగా మోటా ముల్లె సర్దేస్తారో అంటున్నారు. ఇక్కడ రామసుబ్బారెడ్డి స్పీడ్కి ఒక కారణం కూడా ఉంది. జమ్మలమడుగులో బలమైన నేతగా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి ఉన్నారు. ఆయన బీజేపీలోకి వెళ్ళిపోయినా ఎన్నికల వేళకు తిరిగి టీడీపీ వైపు వచ్చినా వస్తారు. దాంతో ఆయనకంటే ముందే పసుపు శిబిరంలో దూరిపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్కి ఠికానా ఉంటుంది అన్నది రెడ్డిగారి బుర్రలో పాదరసం లాంటి పుట్టిన ఆలోచనట. అందుకే ఆయన ఈ మధ్య వైసీపీ అంటే కసుమంటున్నారు. ఆ పార్టీ కార్యక్రమాలకు కూడా వెళ్లడం లేదు. అన్నిటా ఆమడ దూరం పాటిస్తున్నారు. ఇక వైసీపీ నేతలు కూడా అదే కోరుకుంటున్నారు. రామసుబ్బారెడ్డి ఉన్నా పోయినా తమకేమీ లోటు లేదు అనే అంటున్నారు. ఆయన ఏ రోజు మనస్ఫూర్తిగా పార్టీతో కలిసి ప్రయాణించలేదు అంటున్నారు. ఆయన తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పాటు పడ్డారని అంటున్నారు. ఇప్పుడు కూడా టికెట్ దక్కదనే పోతున్నారు తప్ప మరొకటి కాదని కూడా తేల్చేస్తున్నారు. ఆయన టీడీపీలో చేరి పోటీ చేసినా మళ్ళీ ఇక్కడ గెలిచేది వైసీపీయేనని ఢంకా బజాయిస్తున్నారు. మొత్తానికి జగన్ చేరదీసినా కూడా రామసుబ్బారెడ్డి పసుపు పరవశంతో ఉన్నారు. అందుకే ఆయన వెళ్ళని అంటున్నారు. ఇక రెడ్డి గారి జంపింగ్కి ముహూర్తమే తరువాయని కూడా చెబుతున్నారు.